హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఎక్సెల్లో ఒక ఫ్లాష్ ఫిల్ అనే కొత్త ఫీచర్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఎక్సెల్ 2013 వర్షన్లో వచ్చిన ఒక కొత్త పవర్ఫుల్ టూల్ అండి ఫ్లాష్ ఫిల్. ఇది వాడి మనం మల్టిపుల్ కాలమ్స్ని కంబైన్ చేయొచ్చు, అలాగే ఒక సింగిల్ కాలంలో ఉన్న డేటాని మనం సెపరేట్గా వేరే వేరే కాలంలోకి కూడా విభజించవచ్చు. ఈ వీడియోలో మనం 3 ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ ఫంక్షన్ని, ఈ ఫీచర్ని ఎలా వాడాలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నాకు ఫస్ట్ కాలంలో 2 పేర్లు, అంటే మొదటి పేరు తర్వాత మధ్య పేరుతో నాకు మొత్తం 2 పదాల పేర్లు నాకు ఇలా ఈ లిస్ట్లో ఉన్నాయి. సో వీటిని నేను రివర్స్ ఆర్డర్లో చేస్తాను, అంటే వెనకాల ఉన్న పేరు ముందు, తర్వాత మొదటి పేరు తర్వాత వచ్చేటట్టు. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్లో కనుక నేను మీరు చూసినట్టయితే ఇక్కడ నేను టైప్ చేస్తాను, ముందు వెనకాల ఉన్న పేరు ప్రసాద్ కామ తర్వాత మొదటి పేరు దుర్గా అని టైప్ చేసి ఇప్పుడు మెనూ బార్లోకి వెళ్ళి నేను ఇక్కడ కనిపిస్తున్న డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఫ్లాష్ ఫిల్ అనే ఫీచర్ మీద క్లిక్ చేస్తాను. మీరు డైరెక్ట్గా కీబోర్డ్ షార్ట్కట్ కూడా వాడచ్చు, అది కంట్రోల్ కీ ప్లస్ ఈ టైప్ చేస్తే కనుక కీబోర్డ్ షార్ట్కట్ కింద కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనం క్లిక్ చేయగానే నాకు మొత్తం వాల్యూస్ అన్నీ కిందకి సేమ్ నాకు కావాల్సిన విధంగా ఆర్డర్లో వచ్చేసింది. కాబట్టి మీరు కింద చెక్ చేసుకోండి, అన్ని పేర్లన్నీ రివర్స్ అయినాయి వెనకాలది ముందుకు. చూశారు కదా, బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఫాస్ట్గా ఏ ఫామ్లా వాడకుండా మనకి డైరెక్ట్గా రిజల్ట్ వచ్చేసింది. మామూలుగా అయితే దీనికి టెక్స్ట్ కాలమ్స్ లేకపోతే కాన్కేట్నేట్ అనే ఫంక్షన్స్ జనరల్గా వాడుతూ ఉంటారు జనాలందరూ. సో ఇప్పుడు చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మొదటి పేరు తర్వాతి పేరు నాకు 2 సెపరేట్ కాలమ్స్లో ఉన్నాయి, వీటిని నేను ఒకటే కాలంలోకి కంబైన్ చేయాలనుకుంటే కనుక ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ముందుగా వెనకాలి పేరు లాస్ట్ నేమ్ టైప్ చేసి కామ ఫస్ట్ నేమ్ టైప్ చేస్తాను. టైప్ చేసిన వెంటనే కంట్రోల్ ఈ షార్ట్కట్ క్లిక్ చేస్తాను. చూడండి, చేయగానే నాకు రిజల్ట్ వచ్చేసింది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఫాస్ట్గా జరిగిపోతుంది మనకి. సో 3 ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. 3 ఎగ్జాంపుల్లో మీరు చూసినట్టయితే నాకు ఇక్కడ కాలంలో సిటీ పేరు స్పేస్ ఇచ్చి స్టేట్ పేరు 2 లెటర్స్లో ఉన్నాయి, స్పేస్ ఇచ్చి పిన్ కోడ్ ఉంది. సో ఇప్పుడు నేను 3 సెపరేట్ కింద 3 కాలమ్స్ కింద నేను ఈ డేటాని తీసుకురావాలి. సో అది ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ నేను నాకు హైదరాబాద్ అని టైప్ చేస్తాను, సిటీ పేరు కావాలి ఫస్ట్ కాలంలో. తర్వాత నాకు స్టేట్ పేరు కావాలి, అంటే ఏపీ అని టైప్ చేస్తాను. 3 కాలంలో నాకు పిన్ కోడ్ కావాలి, 504293 అని టైప్ చేశాను. ఇప్పుడు నేను 3 కనుక ఒకేసారి సెలెక్ట్ చేసినట్టయితే, సెలెక్ట్ చేసి నేను పైన డేటా ట్యాబ్లో ఉన్న మన ఫ్లాష్ ఫిల్ ఫీచర్ దగ్గరికి వెళ్తే కనుక అది ఇనాక్టివ్ మోడ్లో కనిపిస్తుంది, అంటే ఎక్సెల్ షీట్కి అర్థం కావట్లేదు అన్నమాట మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం వాల్యూస్ అని. సో ఎక్సెల్ని కన్ఫ్యూజ్ చేయకుండా మనం ఓన్లీ ఫస్ట్ సెల్ని మనం క్లిక్ చేసి ఇప్పుడు కనుక ఫ్లాష్ ఫిల్లోకి వెళ్తే కనుక మీకు మళ్ళీ యాక్టివ్ మోడ్లో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డేటా ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. అదేవిధంగా 2 కాలంలోకి వెళ్ళి ఏపీ మీద కంట్రోల్ ఈ కొట్టండి, మళ్ళీ మీకు డేటా మొత్తం కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే 3 కాలంలో కూడా టైప్ చేస్తే కంట్రోల్ ఈ మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇదే కాకుండా మీరు ఫాంట్ను కూడా క్యాపిటల్స్లోకి స్మాల్ నుంచి క్యాపిటల్స్లో కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ మధ్యలో కాలంలో నేను స్మాల్ లెటర్స్లో టైప్ చేస్తాను ఏపీ అని. ఇప్పుడు కంట్రోల్ ఈ అండ్ ఫ్లాష్ ఫిల్ కొట్టగానే నాకు అన్ని స్మాల్ లెటర్స్లో ముందు చూపించిన విధంగానే నాకు స్టేట్ నేమ్స్ వచ్చేసాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఫ్లాష్ ఫిల్ని యూస్ చేసి మీ టైంని, మీ ఎఫర్ట్స్ని సేవ్ చేసుకొని చాలా వేగవంతంగా ఎక్సెల్ షీట్లో మీరు పనిచేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఫ్లాష్ ఫిల్ అనే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై సప్పగా సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.